हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल पल्ले रुचुलु। फ्रेंड्स, टुडे वीडियो वच्चेसी चिकेन पकोड़ा। हाफ केजी चिकेन तीसुकुन्नानु, इट्ला पीसेस कट चेसुकोनी दीन्नि वाश चेसि पेट्टुकुन्नानु। इप्पुडु मनमु दीन्नि मैश चेसुकुंदामु। दीनिकि कावाल्सिन इंग्रीडियंट्स, फस्ट ओक टी स्पून साल्ट वेसुकोंडि, दानि तर्वात पसुपु वेसुकोंडि, ఒక టీ స్పూన్ ధనియా పౌడర్, ఒక టీ స్పూన్ కారం, కొంచెం కారం ఎక్కువ వేసుకోండి, స్పైసీ స్పైసీగా పకోడా బాగుంటుంది, ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా, ఒక స్పూన్ చికెన్ మసాలా। फूड कलर नच्चिते ऐड चेसुकोंडि, लेदंटे स्किप चेसेयंडि। ఒక కొంచెం మాత్రం ఫుడ్ కలర్ తీసుకున్నాను। ఇప్పుడు కొత్తిమీరను చిన్న చిన్న పీసెస్ గా వేసుకుందాము। ఇట్లా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి, కొన్ని కర్రీ లీవ్స్ కూడా వేసుకోండి। నేను ఫుల్ లెమన్ వేసుకుంటున్నాను, లెమన్ వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది। ఇట్లా లెమన్ యాడ్ చేసుకోండి। ఫ్రెండ్స్, మీలో మన ఛానల్ ఎవరైనా ఇప్పుడు చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్। ఇప్పుడు లెమన్ కూడా యాడ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఒక 2 స్పూన్ల కార్న్ ఫ్లోర్ తీసుకోవాలి। కార్న్ ఫ్లోర్ యూస్ చేయడం వల్ల మనకు క్రిస్పీగా వస్తాయి పకోడా అనేది। ఒక 2 స్పూన్ల పుల్లటి పెరుగు తీసుకోండి ఫ్రెండ్స్। ఇప్పుడు ఇదంతా మ్యాష్ చేసుకోవాలి, బాగా కలుపుకొని దీని 1 అవర్ అయినా మనం ఫ్రిజ్ లో స్టోర్ చేసుకోవాలి। దాని తర్వాత మనము పకోడీ చేసుకోవాలి ఫ్రెండ్స్। చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది పకోడా, ఒకసారి ట్రై చేయండి। మీరు మీ ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ ని నా కామెంట్ రూపంలో తెలియజేయండి। మనం ఏవైనా కర్రీస్ చేసుకున్నప్పుడు దీన్ని సైడ్ డిష్ గా మనం యూస్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుంది। దీనంతా ఇట్లా మ్యాష్ చేసి పెట్టుకోవాలి। కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి, ఈ ఆయిల్ ని కూడా బాగా మ్యాష్ చేసుకోవాలి ఫ్రెండ్స్। ఇట్లా కలిపి పెట్టుకున్నాక మనము ఇట్లా కలిపి పెట్టుకొని ఫ్రిజ్ లో పెట్టుకొని మనకి ఎప్పుడు కావాలన్నా అప్పుడు కూడా మనము పకోడా చేసుకోవచ్చు। లేదు అంటే గనా జస్ట్ ఒక 1 అవర్ అయినా మనం ఫ్రిజ్ లో స్టోర్ చేసుకోవాలి। ఇప్పుడు ఇంకా మూత పెట్టేసి ఫ్రిజ్ లో స్టోర్ చేసేస్తాను। చూడండి, దీనిని నేను బాగా మ్యాగ్నేట్ చేసి మ్యాష్ చేసి పెట్టుకున్నాను ఫ్రిజ్ లో, ఒక 2 అవర్స్ పెట్టుకున్నాను। ఇప్పుడు పక్కన బాండి పెట్టుకొని మనం డీప్ ఫ్రై కి ఆయిల్ కూడా పెట్టుకున్నాను। మనం ఇట్లా ఆయిల్ లో చూస్తున్నారు కదండి, ఇట్లా మనం వీటిని ఫ్రై చేసుకోవాలి, బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి, బాగుంటుంది। ఇట్లా మనం డిష్ ఆఫ్ చేసుకోవాలి, ఇంకా ఉన్నాయి, నేను వాటిని కూడా డిష్ ఆఫ్ చేసుకొని చూపిస్తాను ఫ్రెండ్స్। ఇంకోసారి డీప్ ఫ్రై చేసుకున్న వాటిని మనము ఇప్పుడు మరి డిష్ ఆఫ్ చేసుకుందాము। ఇట్లా అన్నింటిని తీసుకున్న తర్వాత ఇప్పుడు మనము కర్రీ లీవ్స్ ఉంటాయి కదా, ఇవి వీట్లా వేసుకోవాలి। వేసుకున్న తర్వాత ఇవి కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి। చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ టేస్టీగా కరకరలాడుతూ చికెన్ పకోడా। మీరు కూడా ఒకసారి ఇలాగా ట్రై చేసి మీ ఫీడ్‌బ్యాక్ ని నా కామెంట్ రూపంలో తెలియజేయండి। ఎట్లుంది చెప్పండి తిని? బాలే ఉంది, ట్రై చేయండి। బాందా? సూపర్ సూపర్। చెప్పండి, లైక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బై। నువ్వు చెప్పు తల్లి, బై, లైక్ చేయండి, చెప్పు, లైక్ చేయండి, బై బై।
బాయ్ చెప్పండి, బాయ్ ఫ్రెండ్స్ చెప్పండి, బాయ్ ఫ్రెండ్స్.